ఆ రోజు రాత్రి ఏం జరిగింది వర్మ తాజా గురి బాలయ్యపై రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీ మనిషి అయిపోయారు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు మీద పవర్ స్టార్ అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మరి తదుపరి టార్గెట్ ఎవరు ఇంకెవరు మన బాలకృష్ణ అవును చంద్రబాబు వియంకుడు కం బావమర్ది ప్లస్ తెలుగుదేశం ఎమ్మెల్యే ప్లస్ సినిమా హీరో ఎన్టీఆర్ నట వార్సుడు బాలకృష్ణే నిజానికి తన జీవితంలో ఏం ఎత్తుపల్లాలు ఏం ట్విస్ట్లు ఉన్నాయి సినిమా తీసేంతగా అని మీ డౌట్ కదూ తన జీవితంలో ఎప్పుడూ ఓ ఘట్టం ఉందిగా ఎస్ అదే బాలకృష్ణ ఇంట్లో కాల్పులు వాస్తవంగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ అందరూ ఏవేవో ఊహలు కల్పితాలు అతిశయోక్తులు మసాలాలు కలిపి నానా రకాలుగా ప్రచారం చేశారు సరిగ్గా అదే పేరుతో వర్మ సినిమా తీస్తున్నాడు సినిమా పేరే ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఇది తెలుగు ఇండస్ట్రీకి తెలుగు పాలిటిక్స్కు ఒక కుదుపు వర్మ నిజంగా బాగా తీయగలిగితే కానీ ప్రచారంలో ఉన్న హైపు ఊపు సినిమాల్లో ఉండదనే భావన ఉండనే ఉందిగా నిజానికి ఆ ఘటనలు తీయడం కత్తి మీద స్వామే ఎందుకంటే చాలా ప్రశ్నలకు జవాబు చూపించడం కష్టం కాబట్టి సున్నితమైనవే కాబట్టి అసలు బాలకృష్ణ ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి ఇంట్లో దాకా ఏం చేస్తున్నారు బాగా తాగిన స్థితిలో బాలయ్య కాల్పులు జరిపాడా కాల్పులు జరపాల్సినంత స్థితి ఎందుకొచ్చింది మనిషి కాస్త కోపిస్తే కానీ మరి ఇద్దరు సన్నిహితులపై కాల్పులు జరిపే స్థాయిలో విచక్షణను కోల్పోయినంత కోపం ఏమిటి ఇంకా లోతులోకి చర్చ ఇక్కడ అనవసరం కాని అప్పటికప్పుడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడడం సాయాన్ని కోరడం అప్పటికే కోపం నరం కత్తిరించుకున్న వైఎస్ సరేనంటూ తల ఊపడం చకచక జరిగిపోయాయి ఆ రాత్రి అప్పటికప్పుడు ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం గొప్పదే తన ప్రత్యర్థి అని భావించకుండా సాయం చేయడం సరే చంద్రబాబు అదే వైఎస్ కొడుక్కి ఏం ద్రోహాలు చేశాడనేది వేరే సంగతి బాలయ్య కేసు నుంచి బయటపడేయడానికి ఒక మెంటల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం గట్రా అవే కథలు అది అలా జరిగిపోయింది అయితే దీన్ని ఎలా చెప్తాడన్నదే పాయింట్ ఏదో తీసి పడేస్తాడులే అని ఇక్కడ వదిలేద్దాం కానీ వర్మ సినిమాలకు సంబంధించి ఓ విశేషం ఎప్పుడూ మనల్ని అబ్బూరు పరుస్తూ ఉంటుంది ముఖ్య పాత్రలకు తన నటులను ఎంచుకునే తీరు అచ్చు గుద్దినట్టుగా దింపేస్తాడు పవర్ స్టార్ పాత్రధారి అయితే నిజంగా పవన్ కళ్యాణ్ నేమో అన్నంతగా ఒదిగిపోయాడు సేమ్ బాలయ్య పాత్రధారి కూడా బలే దొరికాడట వర్మకు ఆ బాడీ లాంగ్వేజ్ గట్రా భలే కుదిరిందంటున్నారు ఇక బాలయ్య సినిమా అంటే ట్రైలర్లకు లిరికల్ సాంగ్లకు సాంగ్ రిలీజులకు సినిమాకు ఎంత రెట్లు పెడతాడో ఫ్యాన్స్ను కొట్టడం అభిమానులు అడిగితే ఆడవాళ్ళకు ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలనే డైలాగ్ గట్రా ఈ సినిమాల్లో ఇరికిస్తాడా కానీ ఒకటి మాత్రం మనం గట్టిగా డిమాండ్ చేయొచ్చు ఏ పరిస్థితుల్లోనూ బాలయ్య పాడిన ఒరిజినల్ శివశంకరి సాంగ్ కూడా వినిపించకూడదు